हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी अल्लरि पिल्ल भव्यानी। अंदरू एला उन्नारु? नेनैते चाला बागुन्नानु। ई रोजु टेस्टी अंड मेत्तनि चपातीलु, स्मूत् गा उंडे चपातीलु एला तयारु चेसुकोवालो चूपिंचबोतुन्नानु। फ्रेंड्स, मुंदुगा 1 कप गोधुम पिंडि तीसुकोवाली। रुचिकि सरिपड़ा साल्ट। 1 कप गोधुम पिंडि तीसुकुन्नाम कदा, अदे कप तो हाफ कप वाटर तीसुकोवाली। ఇప్పుడు దీనిని ముద్దలా కలుపుకుందాం। టిప్ చెప్తున్నానండి, చపాతీ పిండిలో గోరువెచ్చని నీళ్లు వేసుకుని కలుపుకుంటే చాలా చపాతీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా స్మూత్గా వస్తాయి। గోరువెచ్చని నీళ్లతో కూడా కలుపుకోవచ్చు చపాతీ పిండిని, అలాగే పాలతో కూడా కలుపుకోవచ్చు। నేనైతే గోరువెచ్చని నీళ్లతో కలుపుకున్నాను। అలా కలుపుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది। చేయి తడుపుకుని దీన్ని బాగా ఒత్తుకోవాలి। ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగా వస్తాయి, स्मूत मेत परल परल वस्ये नून का एमी अवसर लेदी। अलगेंधा कल्क चाल फ्लफी वस्ताई मुद्द मीद मूत पेको हाफ एन अवर् पक्न पेवाली। चूसर कदा पिं अंत स्मूत कंसस्टी उ इप्ड मन वेकंदा। मुझे प्लेट मीद पिं वेसको चपाती चुस्काली। ఇలా చపాతీని రౌండ్ గా చేసుకోవాలి। చపాతీ మీద ఆయిల్ గాని నెయ్యి గాని వేసుకుని రుద్దుకోవాలి। చపాతీ మొత్తం అప్లై చేయాలి। ఇప్పుడు నెయ్యిని మొత్తం చపాతీ అంతా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మడత పెట్టుకుందాం। ఇప్పుడు దీన్ని మళ్ళా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా, దీన్ని ఇలాగా ఇలా చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళా వీటిని చపాతీ కింద చేసుకోవాలి। ఇది అయిపోయింది కదా, కాల్చుకుందాం చేసుకోవాలి। ఇప్పుడు మళ్ళా ఇంకొకటి చేసుకుందాం। ఇప్పుడు ఇవి రెడీ అయిపోయిన కదా, ఇప్పుడు వీటిని కాల్చుకుందాం। బాగా హీట్ ఎక్కింది కదండి, హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి చపాతీలు, అప్పుడు బాగా స్మూత్ గా వస్తాయి। కొంచెం ఆయిల్ గాని నెయ్యి గాని చుట్టూరు కొద్దిగా వేసుకోండి, వేసుకోకపోయినా స్మూత్ గా బాగుంటాయి। ఇది ప్రెస్ చేస్తేనే బాగా పొంగుతూ వస్తాయి। ఇది బాగా ఫ్రై అయిపోయిందండి। ఇదైతే పరోటాలాగా పర్ల పర్లుగా వస్తది, అలాగే చాలా మెత్తగా ఉంటది। చూడండి పూరీలాగా ఎలా పొంగుతుందో। ఇప్పుడు చపాతీలు రెడీ అయిపోయాయి కదా, ఇవి పర్ల పర్లుగా వచ్చినాయి చూస్తున్నారు కదా। చపాతీస్ని పొటాటో మిల్ మేకర్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి। ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను। చాలా టేస్టీగా ఉంది, ఇంకా నేను చెప్పలేను ఎంత బాగుందంటే। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ఆప్షన్లో పెట్టండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మళ్ళీ కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంది అల్లరి పిల్ల భవ్య।